నీలోనే ఉన్నాడు. కన్నయ్యను చూస్తావా? అమ్మగారు, కన్నయ్య రావయ్యా. సిద్ధు బాబు, మీరు ఫ్రెండ్స్ కాదురా? హాయ్ బాయలు చెప్పకూడదు. ఇది రాధ, నువ్వు కృష్ణుడివి. అంటే కన్నయ్యవి. అవని వస్తే చెప్తానన్నావు కదక్క. చెప్తాను, కంగారెందుకు? నువ్వు కృష్ణుణ్ణి, అదే నీ రాజకుమారుణ్ణి ఎంతగా ఆరాధించావో అంతగా వీడు నిన్ను ఇష్టపడ్డాడు. హాసినీకి చుట్టమైనా తను నీతో చెప్పడానికి మొహమాట పడింది. అందుకే నేను చెప్తున్నాను, రేపు నిన్ను సిద్ధు పెళ్లి చేసుకుంటాడు. పొద్దున్నే పూజ చేసుకుని రెడీగా ఉండు, ఎత్తుకెళ్ళి పెళ్లి చేస్తా. అమ్మగారు, నేను కన్నయ్యని ఆరాధిస్తున్నాను. అవని, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నేను నిన్ను దేవతలా చూసుకుంటాను. రే, ప్రశాంతంగా పడుకోనివ్వరా? రేపు పెళ్ళంటే గ్లామరస్ గా ఉండాలి కదా. అమ్మగారు, నేను కన్నయ్యని దేవుళ్ళ ఆరాధిస్తున్నాను. చంపేస్తాను నిన్ను, కన్నయ్య గిన్నయ్య అన్నావంటే. ఇక్కడ నుండి వీడే నీ కన్నయ్య, నీ దేవుడు, నీ సర్వస్వం. అవని, ఆషామాషి కాదు. రేపు నువ్వు అరిచి గీ పెట్టినా సిద్ధుతోనే నీ పెళ్ళి, గుర్తు పెట్టుకో. Thank you.
చెప్పు సిద్ధు. తులసి కోటకి పూజ చేస్తుంటే ఎంత బాందో. రే, అది తులసి కోట దగ్గరుంది, భక్తితో చూడు. నాకు భక్తి రక్తి రెండు ఒకటే. ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే అది అగరబత్తులు వెలిగించి ఇంట్లోకొచ్చేస్తుంది. త్వరగా మాయించి. అలాగే అక్క. Somos